హాయ్ గాయస్ దిస్ ఇస్ ఓన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయస్ ఈరోజు టాపిక్ ఏంటి అంటే సబ్స్క్రైబర్స్ ఉన్నా మనకి ఎందుకు వ్యూస్ రావట్లేదు అనే విషయం గురించి చెప్తాను చాలామంది నాకు కూడా అదే అడుగుతున్నారు కదా సో దానికి క్లారిఫై కూడా ఇచ్చేస్తాను సో చాలా మంది ఛానల్స్కి లక్షల్లో వ్యూస్ ఉంటాయి అనమాట సో ఎందుకు వ్యూస్ అనేవి రావు అనేది చెప్తాను అంటే సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉంటారు కానీ వ్యూస్ అయితే రావన్నమాట సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మన ఛానల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అయితే ఒక్కసారి చెక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేశారో లేదో అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ క్లిక్ చేసి అండ్ ఆల్లో పెట్టుకోండి ఆల్లో పెట్టుకున్న వాళ్ళకి మాత్రమే నోటిఫికేషన్స్ వస్తాయి లేని వాళ్ళకి అయితే ఖచ్చితంగా నోటిఫికేషన్ రావు ఓకేనా సో ఇంకెందుకు లేట్ వీడియోలోకి వెళ్ళిపోతాం సో లెట్ గెట్ స్టార్ట్ ఇట్ గాయస్ మేజర్గా దీనికి రెండే రెండు రీజన్స్ అనమాట ఈ రెండు రీజన్స్ చెప్తాను మెయిన్ రీజన్ వచ్చి ఎక్కువ ల్యాగ్ లేకుండా చెప్పేస్తాను మెయిన్ రీజన్ వచ్చి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఒక వీడియో చూస్తారు వీడియో చూస్తే ఖచ్చితంగా నచ్చింది అనుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకన్ క్లిక్ చేయరు అనమాట సో మీరు అనొచ్చు బ్రో నేను చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నాను కానీ బెల్ ఐకన్ కూడా క్లిక్ చేశాను కానీ నోటిఫికేషన్ రావడం లేదని అడుగుతారు యాక్చువల్లీ బెల్ ఐకన్ క్లిక్ చేసిన తర్వాత అక్కడ పర్సనలైజ్డ్ అని ఉంటుంది అండ్ నా ఎన్ఓ ఎన్ అని ఉంటుంది అని ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఆల్ అని ఉంటుంది అనమాట సో మీరు ఎప్పుడైతే ఆల్లో పెట్టుకుంటారో అప్పుడు నోటిఫికేషన్ వస్తుంది పర్సనలైజ్డ్ అంటే కొన్ని వీడియోస్ మాత్రమే సజెషన్ చేస్తాయి అనమాట ఆల్లో పెట్టుకున్న వాళ్ళకి మాత్రమే మీకైతే నోటిఫికేషన్ వస్తుందనమాట మీరు పర్సనలైజ్డ్లో పెట్టుకుంటే ఖచ్చితంగా మీకు నోటిఫికేషన్ అనేది రాదనమాట సో అంటే కొన్ని వీడియోస్ రావచ్చు కొన్ని వీడియోస్ రాకపోవచ్చు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్లో పెట్టుకునే వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది అని అంటే వస్తుంది ఖచ్చితంగా అంటే కొన్ని విషయాల సందర్భాల్లో రాకపోవచ్చు అంటే ఫర్ సపోజ్ నెట్వర్క్ ఇష్యూస్ అవ్వచ్చు ఏదైనా ఇష్యూస్ వల్ల కానీ రాకపోవచ్చు కానీ ఆల్లో పెడితే మినిమమ్ సిక్స్టీ పర్సెంట్ వచ్చే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉందన్నమాట మన ఛానల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఒకసారి చెక్ చేసుకోండి బెల్లైకాన్ క్లిక్ చేసిన తర్వాత ఆల్లో పెట్టుకోండి ఆల్లో పెట్టుకుంటే గంట సింబల్ మోగినట్టు కనిపిస్తుంది అనమాట సో అలాంటప్పుడు మాత్రమే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ చెప్పండి అంటే క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మీ సబ్స్క్రైబర్స్కి చెప్పండి ఏంటని అంటే ఆల్లో పెట్టుకోండి ఖచ్చితంగా అనేది చెప్పండి ఆ విషయం అందరూ అంటారు సబ్స్క్రైబ్ చేసుకోండి అంటారు నేను కూడా అలానే చెప్పేస్తాను దానివల్ల ఏంటంటే బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోవడం మర్చిపోతారు అలాంటప్పుడు మీకు వ్యూస్ అనేవి నోటిఫికేషన్ వెళ్ళకపోతే వ్యూస్ అనేది రాదు కదా యూట్యూబ్ కూడా క్లారిటీగా చెప్పేసింది ఎవరికైతే ఆల్లో పెట్టుకోరు అంటే బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోరు వాళ్ళకి నోటిఫికేషన్ పంపించము అయితే ఫిక్స్ అయిపోయింది అనమాట సో అందుకు మీరేం చేస్తారంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆల్లో పెట్టుకోండి సెకండ్ వన్ ఏంటి అంటే సో ఈ ఆల్లో పెట్టుకున్న తర్వాత కూడా నోటిఫికేషన్ రావడం లేదంటే దానికి మేజర్ రీజన్స్ ఏంటంటే మీ ఛానల్లోని వీడియో అనేది ఎక్కువగా పుష్ అవ్వట్లేదు ఛానల్లో వీడియో ఉంటుంది కదా సో అది కానీ మంచి ఆడియన్స్ రిలేషన్ అంటే ఐ మీన్ యావరేజ్ డ్యూరేషన్ అనమాట యావరేజ్ డ్యూరేషన్ కానీ ఖచ్చితంగా కరెక్ట్గా లేకపోతే అంటే ఫిఫ్టీ పర్సెంట్ కానీ తక్కువ ఉంటే తక్కువ మందికే రీచ్ అవుతుంది అనమాట మీ వీడియో అది కూడా మేజర్ రీజన్ అనమాట ఇంకొక రీజన్ ఏంటి అంటే మీరు ఆడియన్స్ ఏ టైంలో ఉన్నారో చూసుకొని ఆ టైంలో నేను ఏమైతే పెట్టుకోవాలి సో దాని గురించి కూడా ఒక వీడియో చేశాను చేయమంటే చేస్తాను ఏ టైంలో ఉంటారు ఎలా ఉంటారు మనం చెక్ చేయొచ్చు మన ఛానల్లోకి వెళ్ళి సో అక్కడైతే మనం చెక్ చేసుకొని ఒకవేళ ట్వెల్వ్ ఉంటే ట్వల్వ్కి అప్లోడ్ చేయాలి త్రీకుంటే త్రీకి అప్లోడ్ చేయాలి అంటే ఆడియన్స్ ఏ టైంలో చూద్దాం అనుకుంటున్నారో ఆ టైంలో అప్లోడ్ చేస్తేనే మనకి మంచి వ్యూస్ అనేవి వస్తాయనమాట అదేవిధంగా నోటిఫికేషన్ కూడా వెళ్ళే ఛాన్స్ సిక్స్టీ పర్సెంట్ వరకు ఉంది ఈ మూడు టిప్స్ మాత్రం మర్చిపోకండి ఫస్ట్ టిప్ ఏంటంటే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి సెకండ్ వన్ ఏంటి అంటే మీ వీడియో అనేది యావరేజ్ డ్యూరేషన్ ఎక్కువ ఉన్నట్టు చూసుకోండి థాడ్ టిప్ ఏంటి అంటే ఏం చెప్పండి థౌట్ ఏ టైంలో ఆడియన్స్ ఉన్నారో ఆ టైంలో మీరు పెట్టడానికి ట్రై చేయండి అప్పుడు మీకు ఎక్కువ రీచ్ ఉంటుంది ఎక్కువ నోటిఫికేషన్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అనమాట అందుకే లక్షల్లో ఉన్న ఛానల్స్ కూడా పడిపోవడానికి రీజన్ అదే లక్షల్లో ఉన్న వాటికి వేలల్లో వస్తున్నాయి వేలల్లో ఉన్న సబ్స్క్రైబర్స్కి వందల్లో వస్తున్నాయి దానికి రీజన్ మేజర్గా యాక్టివ్ సబ్స్క్రైబర్స్ లేకపోవడం యాక్టివ్గా ఎందుకు లేరు అంటే అందరూ కూడా ఈ మూడు టిప్స్ని పాటించడం లేదు కాబట్టే మీకు అనేవి వ్యూస్ తగ్గుతున్నాయి నాకు కూడా వ్యూస్ అనేది తగ్గుతున్నాయి అందుకే ఈరోజు నుండి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను అందరు కూడా ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ క్లిక్ చేయండి అండ్ ఆల్లో పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ వంశీ సైనింగ్ ఆఫ్ బాయ్ నావ్ ర్యాంక్అట్లు వెళ్ళిపోతావు అమ్మా వెళ్ళిపో అట్లాగా అక్కడ ఫోన్లో హ్యాపీ